దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైనటువంటి నా ప్రియ సహోదరులకు సహోదరాండ్రకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేస్తున్న ప్రార్థనలకు మీకు మా హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రభు మహాకృపను బట్టి గడిచిన 2 దినాలుగా గమ్మాల్ లేదా గిమ్మేల్ అనేటువంటి హిబ్రూ భాషలో ఉన్నటువంటి 3వ అక్షరాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. పోషించు స్త్రీ, ద ఉమెన్ దట్ నోరిషెస్ అనేటువంటి అంశాన్ని బట్టి మరి మూలవాక్యంగా పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఆమె తాను బ్రతుకు దినములనియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ కృపచేత, మీ ప్రేమచేత మమ్మను సజీవులనుగా ఉంచి మరొక నూతన దినమును మా జీవితాలలో మీరు మాకు దయచేసి ఈ ఉదయకాల సమయాన మీ జీవం కలిగిన మాటలను ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి వందనాలు. ప్రభువా, నిలవబడిన నేను వ్యర్థుడను, అయా అయోగ్యుడనైనప్పటికీ నీ కృపను బట్టి, మీరిచ్చిన ఈ స్థితిని బట్టి మీ నామమును హెచ్చించుటకై ఆశపడుతుండగా మన్ను మీరు సిలువు చోట్న మరుగుపరిచి మీ ఆత్మ ద్వారా నాతో వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి మహిమను, ఘనతను, ప్రభావములను పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియమైన కుమారుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభు మహాకృపను బట్టి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి ఆ యొక్క వచనాలను, 21 వచనాలను కూడా మనం హీబ్రూ భాషలో ఉన్న ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క వచనంలో ఉందని, ఒక్కో అక్షరం ఎంతో లోతైనటువంటి ఆత్మీయ అర్థాన్ని, సత్యాన్ని మనకు తెలియచేస్తుందని, మరీ ముఖ్యంగా స్త్రీని గురించి, ఒక భార్య గురించి, గుణవతి అయిన భార్య, ఒక తల్లి, మంచి తల్లి గురించి, ముఖ్యంగా సంఘమును గురించి తెలియచేస్తున్నటువంటి విషయాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాటిలో భాగంగా మనం ఇప్పుడు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనమందు 3వ అక్షరం గమాల్ అనేటువంటి అక్షరంలో ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. ఆమెన్. ఒకసారి పరమగీతములు 7వ అధ్యాయము 9 నుండి 10 వచనాలను చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరమగీతములు 7వ అధ్యాయము 9వ వచనం, అలాగే 10వ వచనం. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలెనున్నది, ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము, అది నిద్రితుల అధరములు ఆడజేయును, నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న లేఖన భాగమందు చాలా స్పష్టంగా ఒక సత్యం అర్థమవుతూ ఉంది. ఆ సత్యాన్ని మీకు నేను వివరించడానికి ముందుగా ఇదే వచనం మరొక ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది. ప్రిల్లరా, దాని తెలుగులో అభావం ఏమంటే, నీ ముద్దులు శ్రేష్ఠ ద్రాక్షారసం వలె ఉన్నవి. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసం వలె ఉన్నది అని మనం చదువుకున్న మన ఈ నేటివ్ లాంగ్వేజ్ తెలుగులో మనకుంటే ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఇలా ఇచ్చాడు ఏమనంటే, నీ ముద్దులు శ్రేష్ఠ ద్రాక్షారసం వలె ఉన్నవి. ప్రిల్లరా, ఇక్కడ షూలమ్మతికి తెలుసు ఏంటి? ఆమెకి తెలిసిందంటే తన ప్రియుని కొరకు తాను సృష్టించబడింది అని. ఎదియాద్, తన ప్రియుడు. అక్కడ చూడండి, యాద్ అనే ఆ పదానికి అర్థం ఏమంటే చేయి. ఎదియాద్ అనగా ప్రియమైన లేదా చేతిలో చేయి అనే భావం అండి. నేను ముఖ్యంగా స్త్రీలారా, మీరు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, నీ వివాహంలో మంచిని లేదా మేలును నీ భర్తకు తెస్తున్నావా? ఎందుకొరకు దేవుడు నిన్ను సృష్టించాడు అంటే,
ఓ మధురమైనటువంటి తీయనైనటువంటి చక్కని సంబంధాన్ని నీ భర్తతో నువ్వు కలిగి ఉంటూ నీ భర్తతో నువ్వు కలిగి ఉన్న ఆ తీయని అనుబంధం ఆ సమాధాన వాతావరణం కుటుంబం అంతటికి కూడా నువ్వు అందిస్తావని చేతిలో చేయి ఎలాగైతే చేతిలో చేయి ఉన్నప్పుడు కలిసి కట్టుగా ఉంటావో అలా నీ భర్తతో నీవు చేతిలో చేయిగా ఉండుట కొరకు దేవుడు నిన్ను సృష్టించాడు నీ భర్త కొరకు షోలమ్మితి గ్రహించింది ఆ సత్యాన్ని నీవు గ్రహిస్తున్నావా గ్రహించిన స్థితిలో నీవు ఉన్నావా మనం ఉన్నామా అనేది ప్రశ్నగా ఉంది ప్రియ సహోదరి ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం మందు మనం చదివినట్లయితే నేటి దినాల్లో ముఖ్యంగా సేవకుని భార్యగా పరిచర్యలో ఉంటున్నటువంటి స్త్రీలు సంఘ కాపరిని భార్యగా ఉంటున్నటువంటి ఒక స్త్రీలు ఎలా ఉంటున్నారు లేదా ఒక విశ్వాసిగా ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీగా రక్షణ పొందినటువంటి స్త్రీగా నీ కుటుంబమందు కుటుంబ ప్రార్థన జరిగించేటప్పుడు లేదా నీ కుటుంబమందు ఏదైనా ఒక మంచి సెలబ్రేషన్ ఓ బర్త్డే సెలబ్రేషనే కావచ్చు నీ కొడుకు పుట్టినరోజు లేదా నీ కూతురు పుట్టినరోజు లేదా నీ భర్త పుట్టినరోజు లేదా మీ పెళ్లి రోజును ఉద్దేశించి నీ భర్త సంఘమంతటికి భోజనాలు ఏర్పాటు చేయాలని ఏదైనా ఒక మంచి వేడుక జరిపించాలని ఒక పండుగలాగా వాతావరణాన్ని క్రియేట్ చేయాలని తను ఆలోచించేస్తే నువ్వు అతన్ని డిస్కరేజ్ చేస్తున్నావా లేక ఎంకరేజ్ చేస్తున్నావా అతని ఆలోచనను నువ్వు గ్రహించి అర్థం చేసుకుని అతనికి ప్రోత్సహిస్తున్నావా లేక నా మీద ఎక్కువ పని పెడుతున్నావు నా పని చేయలేకపోతున్నా భారం అయిపోతుంది నేను ఎలా చేస్తాను ఎందుకు అంతమందిని ఇంటికి పిలుస్తావు అని చెప్పి అలాంటి మాటలు మాట్లాడుతూ నీ భర్తను బాధపెడుతున్నావా చూద్దామా ఒకసారి ఎస్తేరు గ్రంథమందు మనం చూస్తే 9వ అధ్యాయం 19వ వచనం మందు ప్రియులరా కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురం ఉన్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభ దినమనుకొని ఒకరికొకరు బహుమానములు పంచుకొనుచు వచ్చిరి ఆమేన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే వారు మరి యూదా జాతి అంతటిని కూడా నాశనం చేయాలని హామాను కుట్ర పన్నిన ఆ కుట్రలో నుండి ఆ శోధనలో నుండి ఎస్తేరు తన మంచి సామర్థ్యము ప్రార్థన పట్టుదల విశ్వాసము ఉపవాసముతో కూడుకున్న ఆ జీవితం చక్కని సిద్ధపాటుతో ఆ సమస్యను ఎదుర్కొన్న ఆ తీరును బట్టి కలిగిన ఆ విడుదలను వారందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏ విధంగానంటే ప్రియులరా ఓ పండగ లాంటి వాతావరణాన్ని ఒక పండగను జరుపుకుంటూ ఒకరికొకరు బహుమానములు పుచ్చుకుంటున్నారు అయితే ఒక సేవకుని భార్యగా లేదా ఒక విశ్వాసిగా నీవు వేడుకను జరుపుకుంటుకో లేదా పుట్టినరోజు లాంటి వాటికి లేదా ఏదన్నా నీ కుటుంబంలో లేదా సంఘంలో మీ పాస్టర్ గారే అమ్మా మరి మొదటి మొదటి ఆదివారం కదా బల్లారాధన మరి సంఘస్థులం అందరం భోజనాలు ఏర్పాటు చేసుకుందాం వచ్చిన వారందరికీ లేదంటే అమ్మ మనం నెలకు ఒక రోజున అందరం చక్కగా సహవాసంగా కూడుకుని కొంచెం సమయం ప్రార్థన చేసుకుని కలిసి భోంచేద్దాం ఏదైనా ఒక స్పెషల్గా ఒక డేని ఒక రోజును మనం కేటాయిద్దాం దీని కొరకు అని చెప్పి అడుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారికి ఎదురు తిరుగుతూ ఎదురు మాట్లాడే వ్యక్తిగా విశ్వాసిగా ఉన్నావా లేదా పాస్టర్ గారు పంచుకుంటున్నప్పుడు పాస్టర్ గారిగా లేదా అతని భార్యగా ఉన్న నీవు అతని విషయాన్ని అర్థం చేసుకుని అతని మనస్సును ఆలోచన అర్థం చేసుకుని నిజంగా ఇది సంఘంలో చాలా అవసరం సంఘంలో ఐక్యత పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అవినవభావ సంబంధం సమాధానం పెరుగుతుంది అని ఆలోచించి పాజిటివ్గా థింక్ చేసే వ్యక్తిగా ఉన్నావా లేక ఎందుకు నాకు లేని పని భారం పెడతావు ఇంతమందికి వంట ఎక్కడ చేస్తాను వాళ్ళు ఎక్కడైద్ది ఎందుకు ఇలాంటివి అని చెప్పి నీ భర్తని డిస్కరేజ్ చేసేటువంటి భార్యగా నీవు ఉన్నావా అయితే నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మనం ఏ విధమైన గిమేల్ చేత గమాల్ అనే ఈ అక్షరం చేతను ముద్రింపబడి ఉన్నావు అది మంచిని తెచ్చేటువంటి స్త్రీగానా చెడుని తెచ్చేటువంటి స్త్రీగానా ఎందుకు తెలుసా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా నా ప్రియ సహోదరి పరిశుద్ధ గ్రంథం మందు మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం దప్పి గొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూర దేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును ఆమేన్ హల్లెలూయా దేవునికి స్తోత్ర ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి సొలొమోను అంటూ ఉన్నాడు కదా దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూర దేశము నుండి వచ్చిన శుభక్షమ సమాచార
మాత్రము అట్లు ఉండును. ఆమేన్. అంటే ఒకని హృదయంలోనికి విచారాన్ని దాన్ని క్రొంగజేసేటువంటి శక్తి అర్థమవుతుందండి. ఒక వ్యక్తి మనసులో ఉన్న విచారాన్ని బాధనంతటిని తొలగించేటువంటి శక్తి దేనికి ఉందంటే కృంగిపోయిన స్థితిని సహితం మరలా తిరిగి ఉజ్జీవింపజేసే శక్తి దయగలిగిన మాటకు ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్ర. గమాల్ అనే అక్షరంలో ఉన్న మరో అర్థం దయ, దయనందదగిన. నా ప్రియ సహోదరి, ప్రియ సేవకురాలా, నీ మాటలు దయనందదగినవిగా ఉన్నవా? విచారముతో ఉన్న వ్యక్తిని కృంగజేసేవిగా ఉన్నవా? నీ భర్త విషయంలోనే కానీ, నీ పిల్లల విషయంలోనే కానీ, నీ సంఘము విషయంలోనే కానీ, అది నువ్వు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన ఇంటికి ఎవరైనా, సపోజ్ మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారు, గెస్ట్స్ వచ్చారు, ఆ అతిథులు వచ్చిన సమయంలో నువ్వు వారితో మాట్లాడుతూ ఉండగా మీ పిల్లలు ఏవో నాటీ థింగ్స్, అంటే అల్లరి పనులు, ఏదో చిల్లరి చేష్టలు చేస్తూ బై మిస్టేక్ వారు ఆడుకుంటున్నప్పుడు బంతి వెళ్ళి ఆ పచ్చడి జాడీకో, లేదో అక్కడ వాళ్ళకి ఇస్తున్న ఆ గ్లాసులో వాటర్ తాగుతున్న టేబుల్ మీద పెట్టిన గ్లాస్కో ఏదో పాత్రకు తగిలి ఆ పాత్ర అక్కడ పగిలిపోయిందండి. అప్పుడు మీరు ప్రవర్తించే పద్ధతి ఎలా ఉంది? నీ కొడుకును వెంటనే దగ్గరికి పిలిచి కోప్పడుతూ అరుస్తూ కొట్టి, గట్టిగా కొట్టి గదుంకుని, లే ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ప్రవర్తిస్తున్నావా? లేక ఆ సమయంలో నువ్వు దయగలిగిన మాట, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, చూసుకుని ఆడుకోవాలి, ఇక్కడ ఆడుకోకూడదు, మనుషులు ఉన్న చోట కొంచెం దూరంగా ఆడుకోవాలి, ఇంకోసారి ఇప్పుడు ఇలా చేయబాక నాన్న అని చెప్పి ప్రేమతో ఓ తల్లిగా తండ్రిగా నీ బిడ్డని దయగలిగిన మాటతో నువ్వు మాట్లాడుతున్నావా, ప్రవర్తిస్తున్నావా? జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అండి నేను ఇచ్చింది. ఒకసారి ఆలోచించండి, మన జీవితాల్లో ప్రియులారా, ముఖ్యంగా స్త్రీలారా, ఓ నా ప్రియ సహోదరి, ఒక భార్యగా ఒక వ్యక్తికి ఉన్న నీవు, ఒక తల్లిగా ఒక కుటుంబంలో ఉన్న నీవు, నీ మనవాళ్ళు మనవరాళ్ళు ఇంటికి వచ్చి ఆడుకుంటున్నారు పోని, వాళ్ళు ఆడుకుంటున్న ఆటలాడుకుంటున్న సందర్భంలో బై మిస్టేక్ ఏదో అనుకోకుండా ఒక వస్తువు పగలగొచ్చారు, గమ్మున ఎలా ప్రవర్తిస్తున్నావు? పెద్దదానివి కదా వయసులో, మా అమ్మ అవుతావు, గ్రాండ్ మావి, తాతయ్యవి అవుతావు, నువ్వు అనుభవాన్ని బట్టి నువ్వేం చేయాలి? అక్కడ వారిని కోరతం కాదు, వారిని దగ్గరికి తీసుకుని నాన్న ఇంకోసారి ఇప్పుడు ఇలా చేయబాక, ఎక్కడ కాదు ఆడుకోవాల్సింది, కొంచెం దూరంగా ఆడుకోవాలి అని చెప్పాలి. ఎందుకంటే దయగలిగినటువంటి ఆ మాటతో, లేదా దయనొందిన, దయనొందదగిన ఆ మాటతో, గమాల్ అనే అక్షరంతో నేను దేవుడు ముద్రించాడు ఒక స్త్రీగా. నేను అందుకొరకే ప్రభు సృష్టించాడు. కానీ నీ నోటి వెంట ఏమొస్తున్నాయి, ఎలాంటి మాటలు వస్తున్నాయి? అయితే ఎవరైతే ముఖ్యంగా ప్రియులరా, సహజంగా నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే సేవకుల విషయాల్లో ఎక్కువ మంది సంపూర్ణంగా సేవలోకి వచ్చి పరిపూర్ణంగా ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తూ ఉంటారు. అలాంటి వారు, మరి కొత్తగా ప్రభు పరిచయంలోకి వచ్చిన వారు, ఒక్కో సమయంలో ఇంటద్ది కట్టలేని పరిస్థితి వస్తుంది. ఇంటద్ది కట్టాలని, ఎలా ఇంట్లద్ది కట్టేది ఎలా అని చెప్పి ఆలోచన చేస్తూ విచారంతో ఉన్న నీ భర్త దగ్గరికి వెళ్ళి ఒక భారీగా నువ్వు, నీ మాట నేను ఎందుకు వినాలే, 2 నెలలుగా వానరు వస్తున్నాడు, తిడుతున్నాడు, డబ్బులు కట్టలేకపోతున్నావు, నువ్వు ఎందుకు పనికిరావు, యు ఆర్ నథింగ్, దెర్ ఈజ్ నో యూజ్ ఫర్ యూ, నీ వల్ల నాకు అసలు ఎలాంటి ఉపయోగం లేదు, నువ్వు అసలు ఎందుకు పనికిరావు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, పుట్టింటికి వెళ్ళిపోతాను, సేవలేదు, ఏమీ లేదు అని చెప్పి నువ్వు అతన్ని అలాంటి మాటలతో అతనిలో ఉన్న విచారాన్ని ఇంకా ఎక్కువ చేసే విధంగా దుఃఖపెట్టి, బాధపెట్టి, కృంగజేసే విధంగా ఉంటున్నావా? నా ప్రియ సహోదరి, ఓ ప్రియ తల్లి, ఒక భారీగా ఉన్న నీవు, ఒక తల్లిగా ఉన్న నీవు, నీ కుటుంబంలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన నీవు, నీ భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎందుకు బాధపడుతున్నావు, బాధపడకు, వాక్యాన్ని ఎత్తి మాట్లాడుతున్నావు అక్కడ. నువ్వేమన్నాలంటే, ఎంతగా దేవుని వాక్యం చేత నువ్వు నింపబడుతున్నావు, నిజంగా నువ్వు దేవుని వాక్యం చేత నింపబడినటువంటి వ్యక్తివి అయితే నువ్వేమని మాట్లాడతావంటే, నీ వల్ల ఉపయోగం లేదు, ఎందుకు పనికిరావు, మన బతుకులు ఇంతే, ఇక్కడ సేవ పెరగదు, అనవసరంగా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా నువ్వేమంటావంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టడం అండి, దేవుడు నమ్మదగినవాడు అండి, ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు, బాధపడకండి, రండి కలిసి ప్రార్థన చేద్దాం. ఆయన నమ్మదగినవాడు, ఆయన మనం ఆయన కొరకు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం, ఉద్యోగం వదిలిపెట్టేసి అనవసరంగా నువ్వు, అదే ఉంటే ఈరోజు మనం బాగుండేవాళ్ళం అని చెప్పి నువ్వు నిందించో, ఏమంటావు తెలుసా? రండి కలిసి ప్రార్థన చేద్దాం. ఏం పర్లేదు, దేవుడు మనకు అన్యాయం చేయడు, మనం చేస్తుంది ఆయన పరిచర్య,
ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మూడో రోజుకైనా మన పరిచర్య అభివృద్ధి చెందిద్ది. భయపడొద్దు, బాధపడొద్దు, ఏదో ఒక విధంగా దేవుడు మనకు సహాయం పంపుతాడు అని చెప్పి ధైర్యాన్ని చెప్పి ప్రోత్సహించేటువంటి ఒక సాటి అయిన సహాయంగా నీ భర్తకు తోడుండి తనను ప్రోత్సహించేటువంటి దయగలిగిన మాటలు మాట్లాడేటువంటి ఒక స్త్రీగా నువ్వు ఉన్నావా? ఇలాంటి విధంగా నువ్వు ఉంటే నిజంగా నువ్వు గమాలని అక్షరంతో ముద్రింపబడినట్టే. నిజంగా నా ప్రియ సహోదరి, నీలో గమాలని అక్షరం దేవుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించినట్లే. ఒకవేళ నువ్వు అలా లేకుండా మూర్ఖురాలిగా నువ్వు మాట్లాడుతుంటే, నీ ఇల్లు నువ్వు ఓడవీగుంటున్నట్టే, సేవ పాడైపోద్ది, నీ కాపురం పాడు చేసుకున్న దాని అవుతావు, నీ జీవితంలో నిజంగా నువ్వు వేషధారి అవుతావు తప్ప నువ్వు నిజంగా యథార్థంగా క్రైస్తవురాలివు కానే కాలేవు. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. మనం దేవుని బిడ్డలుగా ప్రియులరా, మనం చేయాల్సిన పని ఏంటంటే ఎలాంటి పరిస్థితినైనా కానీ మార్చగలిగిన వాడు దేవుడు. నువ్వు మార్చలేవు నీ స్థితిని, నీ భర్త కూడా మార్చలేడు. ఏదో జరిగింది, జరగకూడదు. ఆ పరిస్థితుల్లో నీ భర్త ఎలా రావాలని బయటకు వస్తున్నాడు. అలాంటి సమయంలో అదే అదునుగా చూసుకుని వెళ్ళి నీ భర్తను నిందిస్తూ బాధ పెడుతూ ఇంకా దుఃఖపెట్టడం కంటే నీ భర్త మార్చలేడని తెలుసు, నీవు మార్చలేనివని తెలుసు. మరి ఆ స్థితిని మార్చగలిగిన వాడు, ఎలాంటి స్థితిలో నుండైనా నిన్ను విడిపించి నడిపించగలిగిన వాడు నీకున్నాడని నువ్వు ఎరిగిన దానివైతే నిజంగా ఆయన దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థించి నీ భర్తతో పాటు ఆయన సహాయాన్ని కోరతావే తప్ప కోపపడవు, విచారపడవు, నిందించవు, బాధపడవు, దుఃఖపడవు. ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఒకసారి మిమ్మల్ని మీరు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? ఎటువంటి వ్యక్తిగా నీవు నేను జీవిస్తూ ఉన్నాం? మనం పరిశుద్ధ గ్రంథమందు దేవుని వాక్య ప్రకారంగా చూస్తూ ఉన్నట్లయితే, ఇక్కడ ఇంతకుముందు నేను మీకు చూపించాను ఎస్తేరుని. ఎస్తేరు చక్కని దయగలిగినటువంటి మాటలతో, చక్కని సిద్ధపాత్రతో వెళ్ళింది. తన జాతి అంతటిని కూడా, తన కుటుంబం అంతటిని కూడా నశించుకుంది గొప్ప విపత్తు నుండి. ఇక్కడ ఒక మూర్ఖురాలు కనబడుతుంది. ఇప్పుడు నేను చూపించబోతున్న ఒక స్త్రీ, ఆమె ఎవరంటే, తన భర్త బాధలో ఉంటే, తన భర్త కృంగిపోతుంటే, నిస్సహాయ స్థితిలో ఉంటే, శోధనలో ఉంటే, భర్తకు తోడు నిలబడడానికి బదులు మేలులన్నీ అనుభవించింది. ఆనందంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంది, కానీ దుఃఖం వచ్చిన సమయంలో నిందిస్తుంది, దూషిస్తుంది, తనని చచ్చిపోమని మాట్లాడుతుంది. ఆమె మీకు అర్థమై ఉంటుంది ప్రియులరా, ఆమె ఎవరూ కాదు. పరిస్థితి కష్టంగా మారినప్పుడు దయగలిగిన మాటలకు బదులుగా దూషణ మాటలు మాట్లాడుతుంది. ఆమె ఎవరంటే ఏబు భార్య. ఏబు భార్య, ఓ నా ప్రియ సహోదరి, ఒకవేళ నీవు గనక దూషించే వ్యక్తిగా, నీ భర్తను నిందించే వ్యక్తిగా, చోలనాడే వ్యక్తిగా, తక్కువగా మాట్లాడే వ్యక్తిగా నీ భర్త గురించి నువ్వు ఉంటే, ఏబు భార్యకు నీకు ఎలాంటి తేడా లేదు. నువ్వు పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, నీకు మంచి స్వరం ఉండొచ్చు, కానీ నువ్వు ఒక వేషధారవి దేవుని దృష్టిలో. నీ భక్తి ఏమాత్రం కూడా దేవుణ్ణి మెప్పించదు. కాబట్టి నా ప్రియ సహోదరి, ఓ ప్రియ తల్లి, కుటుంబాన్ని నువ్వు నిజంగా కట్టుకోవడానికి ఒక జ్ఞానవంతురాలిగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు గుర్తించిన దానివైతే, గమాలనే అక్షరంతో ముద్రింపబడిన దానివైతే, పోషించే స్త్రీగా, ఒక మంచి దాతృత్వం కలిగినటువంటి స్త్రీగా, దయగలిగిన మాటలు నీ జీవితంలో ఆనందాన్ని నువ్వు పంచేటువంటి పరిపక్వతను, పరిపూర్ణతను, కుటుంబాన్ని వ్యక్తిగా నువ్వు అందించే వ్యక్తిగా నువ్వు ఉన్న దానివైతే, ఖచ్చితంగా నువ్వు ఏబు వారి వలె దూషించవు, కోపాడవు, మాట్లాడవు, చిరుబురులాడవు, ప్రార్థిస్తావు, ధైర్యం చెబుతావు, రండి కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు తోడున్నాడు, నమ్మదగిన వాడు, విడిచిపెట్టడు అని అంటావు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒకసారి మనం చూద్దామా. ప్రసంగి గ్రంథం 9:7 చదువుకుందాం. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము తాగుము, ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే, మనం అన్నం తినటం అంటే భోజనపు బల దగ్గర, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, దాని అర్థం ఏమిటో తెలుసండి, నీ పిల్లలతో, నీ భార్యతో, లేదా నీ భర్తతో ప్రేమను పంచుకోవటం, అన్యోన్యత కలిగిన సంబంధాన్ని అక్కడ పెంపొందించుకోవటం. ఎన్నాళ్ళయింది, ఎన్ని రోజులైంది నువ్వు నీ భర్తతో కలిసి, లేదా నీ భార్యతో కలిసి, నీ కుటుంబంతో కలిసి భోజనం చేసి ఆత్మీయంగా ఆలోచించిన, నీ కుటుంబ ప్రార్థన జరిగి అన్నాళ్ళు అయింది నీ కుటుంబంలో, నీ భార్యతో, నీ భర్తతో కలిసి, నీ పిల్లలతో కలిసి నువ్వు ప్రార్థించిన ప్రియ సహోదరి, నిన్నే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఇది ఆయన నిన్ను అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే, సామెతల గ్రంథం 13:15 ప్రకారంగా సుబుద్ధి అంట దయను సంపాదించిద్ది అంటండి. ఏం చేస్తుంది సుబుద్ధి? ఒకసారి చదువుదామా. సామెతల గ్రంథం 13:15 సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతుకుల మార్గము కష్టము.
నా ప్రియ సహోదరి, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక స్త్రీగా దేవుడు నిన్ను సృష్టించింది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి భార్యగా, పిల్లలకు తల్లిగా నిన్ను పుట్టించింది, నిన్ను అక్కడ ఉంచింది. ఎందుకొరకు అంటే ఒక మంచి బుద్ధితో సుబుద్ధితో నువ్వు అక్కడ ఉంటావని. నేడు మరి నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల, లేదా నీ సంఘం పట్ల సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? మంచి బుద్ధిని కలిగి ప్రవర్తించేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకవేళ ఆ సుబుద్ధిని కలిగినటువంటి స్థితిలో నువ్వు లేకపోతే, మూడు రాలిగా నువ్వు ఉంటే, ఈర్ష్యతో, అసూయతో, పగతో, ద్వేషంతో, కలహంతో, విచారంతో ఉన్న నీ భర్తను ఇంకనూ ఆ విచారంలో కృంగజేసే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుని సహాయం కోరు. నీవు సుబుద్ధితో ఉండేటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే నువ్వు పశ్చాత్తాపం చెందు. నువ్వు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నువ్వు, అయా నీ సుబుద్ధిని నాకు దయచేయి అంటే, నువ్వు ఆయన పట్ల ఆయన సుబుద్ధి, ఆయన ఇచ్చే సుబుద్ధిని, మంచి బుద్ధిని నువ్వు జీవితంలో కలిగి ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 10వ వచనం ముందు ఆయన అంటూ ఉన్నాడు కదా, ఈ రీతిగా, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాస్త్రములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఇప్పటి వరకు విత్తబడిన ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తున్నట్లయితే, సుబుద్ధి నీలో ఉంది అనటానికి, లేదా నీకు కలగటానికి మొదట నీకు కావాల్సింది ఏంటంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగిన జీవితం. నీకు కలిగిన వరం ఏదైనప్పటికీ కూడా ఆ వరమును బట్టి దేవుడు ఇప్పుడు గమాల్ అనేటువంటి అక్షరంతో నిన్ను ముద్రించాడు. ఆ ముద్రించిన ఆ స్థితికి తగినట్లుగా నువ్వు సుబుద్ధితో నీ కుటుంబం పట్ల నువ్వు ప్రవర్తించాలి అంటే, ఎప్పుడు కూడా ఆయన శాసనాలను అనుసరించి నడుచుకునేటువంటి కుమార్తెగా నీవు ఉండాలి. నిత్యము ఆయనను స్తుతించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. మనం ప్రియులరా, మనం చూస్తూ ఉన్నట్లయితే నెహెమ్యా గ్రంథం 2:18 వచనంలో అక్కడ ఒక మాట ఉంది, ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయటకై బలము తెచ్చుకొని రే. ఇక్కడ ప్రియులారా, నెహెమ్యా మనకు పునః నిర్మాణమును గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుని హస్తము తనకు తోడుగా ఉందని నెహెమ్యా గ్రహించడం ద్వారా దేవుని మంచితనం అతని జీవితంలో ప్రత్యక్షపరచబడింది. మరి నీవు ఒక స్త్రీగా దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉందని నువ్వు గ్రహిస్తే, చేతిలో చేయిగా ఉండుట కొరకు నీ భర్తతో నిన్ను ఉంచడానికి నీ వివాహ జీవితం చేతిలో చేయి వేసినట్లుగా ఉండాలని, ఐక్యతతో, సమాధానంతో, పరిపూర్ణతతో, పరిపక్వతతో, పరిశుద్ధతతో, పవిత్రతతో ఉండుట కొరకు, అట్టి స్థితి నీ కుటుంబానికి నీ ద్వారా కలుగుట కొరకు దేవుడు నిన్ను సృష్టించాడు అని నువ్వు గ్రహించినట్లయితే, నా ప్రియ సహోదరి, ఇక్కడ నెహెమ్యా అంటున్న మాట చూడండి, మనందరం కలిసి రండి, కడదాం, పూనుకుందామని చెప్పి వారందరూ అంటున్నారండి. కారణం, వారు కూడా విన్నారంటండి నెహెమ్యా గురించి. నా ప్రియ సహోదరి, నీలో ఉన్న పవిత్రతను, పరిశుద్ధతను గురించి నీ భర్త విన్నప్పుడు, నీ సంఘం విన్నప్పుడు, నీ కుటుంబం అంతా కూడా నీతో నిలబడుతుంది, నీ సంఘం అంతా కూడా నీతో నిలబడుతుంది. నీకు వ్యతిరేకంగా ఉన్న వారందరూ, నీకు శత్రువులుగా ఉన్న వారందరూ మిత్రులుగా మారుతారు. అయితే ఇక్కడ నువ్వు నేను గ్రహించవలసిన సత్యం ఏమంటే, నువ్వు నేను మాట్లాడవలసిన మాట ఏంటంటే, నేడు దేవుని హస్తం, దేవుని దయ నాతో ఉందే, కాబట్టి నేను నా దేవుని వైపు చేయి చాచి, అయా నువ్వు నాకు నాకిచ్చిన ఈ స్థితిని బట్టి, నన్ను ఒక అధికారంతో నువ్వు నన్ను నింపినందుకు నేను నీకు కృతజ్ఞుడనై నా కుటుంబాన్ని కట్టుకుంటూ, తిరిగి మరలా నేను పడిపోయిన స్థితిలో నన్ను నేను సరిచేసుకుంటూ, నా కుటుంబం పట్ల, నా భర్త పట్ల దయ కలిగిన మాటలను, నా భర్త యొద్ద నుండి దయనొందదగిన స్థితిని, అట్టి జీవితాన్ని పొందుకునేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి అనుకుంటున్నా, పశ్చాత్తాపడుతున్నా, నన్ను క్షమించయ్యా, నా పాపమును బట్టి, నా విధేయతను బట్టి, నా దోషణ మాటలను బట్టి ఏబు భార్యలా నేను ఉండాలనుకోవట్లేదు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థించడానికి సిద్ధపడితే, నా ప్రియ సహోదరి, దయచేసి నాతో పాటుగా కలిసి ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్యం మనందరి వినికిట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. మహాగణుడుమైన దేవ, మహోన్నతుడుమైన తండ్రి, విత్తబడిన వాక్యమును 30వ అంతులుగా, 60వ అంతులుగా, 100వ అంతులుగా నా మా అందరి హృదయంలో నీరు కట్టి మీరు ఫలింపచేసి, గమాల్ అనే అక్షరంతో ముద్రింపబడినటువంటి జీవితాన్ని, ఒక పోషించేటువంటి స్త్రీగా, దాతృత్వం కలిగినటువంటి స్త్రీగా, దయనొందినటువంటి స్థితిలో దయగలిగినటువంటి మాటలు పలుకుతూ, అయా ఆనందాన్ని పంచేటువంటి స్త్రీగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ప్రతి ఒక్కరూ కూడా వారి కుటుంబాల్లో ఉండుటకు సహాయం చేయమని, దోషణతో కూడుకున్న మాటలు ఏబువారి వలె ఉండకుండా ఎస్తేరు వలె ఉండునట్లుగా ప్రతి ఒక్కరికి బుద్ధి జ్ఞానములు దయచేసి మహిమాఘనత ప్రభావాలు మీరు పొందుకునమని, మా రక్షకుడు మీ ప్రియుడైన కుమారుడుగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమందు స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ చూస్తున్న ప్రార్థనలు బట్టి మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పనిసరిగా మీకు ఇవ్వబడిన ఆ ఫోన్ నెంబర్ని సంప్రదించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా సమీపించని తేజస్సులో వసించు నా దైవమా సమీపించని తేజస్సులో వసించు నా దైవమా నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా యేసయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే యేసయ్యా యేసయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే యేసయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా కోట్ల కొలది దేవదూతల సమూహములో చేరి గానము చేసేదను ప్రభువ నిత్యము స్తుతియింతును కోట్ల కొలది దేవదూతల సమూహములో కూడి మహిమలో చేరుటయే అది నా నిత్యము స్తుతియించుటయే